ప్రతికూల పరిస్థితుల నడుమ నలిగిపోతున్న రైతుల్ని అనుబంధ రంగాలతో ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గొర్రెలు మేకల సహకార సమైక్య లిమిటెడ్ ద్వారా నూతన పథకాలను అమలు చేస్తోంది. జీవాల పెంపకానికి 100 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించిన కేంద్రం తెలుగు రాష్ట్రాలకు 20 కోట్లు కేటాయించింది. గుర్తించిన సహకార సంఘాల ద్వారా పోషకులకు రాయితీలు అందజేయనుంది. అలాగే కాపురుల సౌకర్యార్థం 80 రూపాయల ప్రీమియం చెల్లింపుతో లక్షన్నర వరకు బీమా పొందే సదుపాయం కల్పించింది. పోషణలో మెలకువల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు, శిక్షణ యాత్రలు నిర్వహిస్తోంది. చిన్న సన్నకారు రైతులు, గొర్రెల కాపరుల కుటుంబాల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జీవాల అభివృద్ధి కోసం జాతీయ సహకార అభివృద్ధి సమాఖ్య 100 కోట్లను కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ గొర్రెలు మేకల సహకార అభివృద్ధి సమాఖ్య లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో జీవక్రాంతి పథకం క్రింద పెద్ద ఎత్తున గొర్రెలు మేకల పోషణకు తోడ్పాటును అందించాలని నిర్ణయించింది. తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో యూనిట్లు అందించనుంది. మొదటి విడతలో 7 కోట్లు రాగా ఇప్పుడు రెండో విడతలో 20 కోట్లు మంజూరయ్యాయి. ఒక మహబూబ్నగర్ జిల్లాకే 13 కోట్లు కేటాయించారు. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు ఈ నిధుల్ని అందజేస్తారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి మనకి ఫండ్స్ రావడం జరిగింది. ఇది యాక్చువల్గా 100 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇది ఈ 100 కోట్లలో మనకి ఇప్పుడు రిలీజ్ అయింది 7 కోట్లు మాత్రమే. 7 కోట్లు రిలీజ్ చేసిన దాంట్లో మనం ఖర్చు పెట్టాం. తర్వాత ఇప్పుడు ఫస్ట్ విడత కంప్లీట్ చేయబోయే దశలో ఇప్పుడు మళ్ళీ మనకి 20 కోట్లు రిలీజ్ కాబోతున్నాయి. దాంట్లో 13 కోట్లు మనకి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. దీంట్లో మనకి ముఖ్యంగా ఎవరైతే సహకార సభ్యులుగా ఉన్నారో వాళ్ళకి మన కొన్ని సొసైటీస్ని ఏదైతే శాంక్షన్ కాబడ్డాయో ఈ స్కీమ్లో వాటికి మనం ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. జీవాల పంపిణీకి 3 రకాల యూనిట్లను నిర్ణయించారు. 20 గొర్రెలు, 1 పొట్టేలు యూనిట్ కు 1 లక్ష రూపాయలు రుణం, 50 గొర్రెలు, 2 పొట్టేల యూనిట్ కు 2.68 లక్షల రూపాయల రుణం ఇస్తారు. అలాగే 100 గొర్రెలు, 4 పొట్టేలు యూనిట్ కు 5.36 లక్షల రుణం పంపిణీ చేస్తారు. మొత్తం ఖర్చులో 20% సభ్యుడు పెట్టుకుంటే మరో 20% రాయితీని ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 60% రుణ సౌకర్యం లభిస్తుంది. ముఖ్యంగా 20 గొర్రెలు, 1 గొర్రె పొట్టేలు, 20+1 యూనిట్ ఒకటి, 50+2 అదొక యూనిట్ ఒకటి, 50 గొర్రెలు, 2 గొర్రె పొట్టేళ్లు, అలాగే 100 గొర్రెలు, 4 గొర్రె పొట్టేళ్లు, ఇలా ఈ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం. 2 రాష్ట్రాల్లోని గొర్రెల కాపరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఖేడ్ పాలక బీమా యోజన పథకాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది. దీని కింద ప్రతి రైతు గొర్రెల కాపరులు బీమా సదుపాయం పొందవచ్చు. సంబంధిత గొర్రెల కాపరి తన వాటాగా 80 రూపాయలు చెల్లిస్తే మిగతా మొత్తాన్ని కేంద్రీయ ఉన్ని అభివృద్ధి సంస్థ 150 రూపాయలు, జీవిత బీమా సంస్థ 100 రూపాయలు చెల్లిస్తుంది. ప్రమాదవశాత్తు చనిపోతే 150 రూపాయలు పరిహారం కింద చెల్లిస్తారు. సాధారణ మరణానికి 60,000 రూపాయలు, శాశ్వత అంగవైకల్యానికి 150,000, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే 75,000 రూపాయలు చొప్పున బీమా వర్తింపజేస్తారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన రైతులు, గొర్రెల కాపరులంతా ఈ బీమా సదుపాయం పొందేందుకు అర్హులు. అలాగే కాపరుల కుటుంబంలోని 2 చిన్నపిల్లల చదువుల కోసం ఒక్కొక్కరికి నెలకు 100 రూపాయలు, 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు 1,000 రూపాయల ఉపకార వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క గొర్రెల కాపరి సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గొర్రెలు మేకల సహకార అభివృద్ధి సమాఖ్య లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మంజువాణి విజ్ఞప్తి చేస్తున్నారు. రెండో విషయం వచ్చరికి మన గేట్ పాలక బీమా యోజన, అంటే గొర్రె కాపర్ల బీమా పథకం. దీంట్లో ముఖ్యంగా కేంద్ర ఉన్ని సంస్థ ఏదైతే ఉందో, సెంట్రల్ రూరల్ డెవలప్మెంట్ బోర్డ్, వాళ్ళు మనకి 150 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా గొర్రె కాపర్లు 80 రూపాయలు మాత్రమే కట్టుకోవాలి, ఎల్ఐసి వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో మనకి గొర్రె కాపరి ఎప్పుడైతే 80 రూపాయలు కట్టుకుంటారో, అతనికి ఏమన్నా పొరపాటు, ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే 60,000 ఇస్తారు. పర్మనెంట్ డిజబిలిటీ ఏమైనా జరిగితే 150,000 ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్క గొర్రె కాపరిని మనం కోరేది ఏంటంటే, ఒక 80 రూపాయలు మాత్రం ఇన్సూరెన్స్ చేసుకుంటే అతనికి కంప్లీట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం కోరుతా ఉన్నామండి. గొర్రెలు మేకల పెంపకంపై ఆసక్తి కలిగిన రైతులు జీవాల అభివృద్ధి సంస్థను నేరుగా లేదా ఫోన్ నంబర్లు, వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. ఆంధ్రప్రదేశ్ గొర్రెలు మేకల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్, 10-2-289/127, శాంతినగర్, మాసప్ ట్యాంక్, హైదరాబాద్, 500028. ఫోన్ నంబర్లు 0402339-1321, మరో నంబరు 2330-71-56, వెబ్సైట్ www.apshepefed.nic.in ద్వారా వివరాలు పొందవచ్చు.